జూనియర్ ఎన్టీఆర్ కాలుకి సర్జరీ అని తెలిసి హుటాహుటిన లక్ష్మీ ప్రణతితో పాటు హాస్పిటల్కి వెళ్లారు శాలిని. జూనియర్ ఎన్టీఆర్ వర్కౌట్ చేస్తుండగా ఆయన కాలు కాస్త స్ట్రెయిన్ అయింది. ఆయనకు కాలుకి సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్స్. చాలా సీరియస్ ఏమీ లేదు, జస్ట్ ఒక మైనర్ సర్జరీయే అంటూ, ఇది చేశాక కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ యథావిధిగా సినిమాల్లో షూట్ చేసుకోవచ్చు అంటూ డాక్టర్స్ చెప్పారట. ఇక ఎన్టీఆర్ 30th సినిమా కోసం చేస్తున్న వర్కౌట్స్లో ఇలా అవ్వడం వల్ల ఆయనకి సర్జరీ అని చెప్పగానే ఒక్కసారిగా ఎంతో షాక్ అయ్యారు ఎన్టీఆర్ తల్లి శాలిని. ఇక ప్రణతిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళినట్టుగా సమాచారం. ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి. ఇక ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్కి ఇలా అయిందా అని తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. ఇక శాలిని దేవైతే జూనియర్ ఎన్టీఆర్కి ఏ చిన్న గాయమైనా ఆమె తట్టుకోలేరు. ఇక జూనియర్ ఎన్టీఆర్కి ఏ చిన్న విషయాన్నైనా ఆమె ఎంతో ఎమోషనల్గా తీసుకుంటారు. ఆమె ప్రపంచంలో ఇద్దరే వ్యక్తులు, ఒకటి జూనియర్ ఎన్టీఆర్, మరిక ఇంకోటి హరికృష్ణ. హరికృష్ణ గారు ఆమెని వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఆయన జ్ఞాపకాలతో జూనియర్ ఎన్టీఆర్లో చూసుకుంటూ బతుకుతుంది శాలిని. ఇక ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ని సాధిస్తూ ఇలా స్టార్ హీరోగా ఎదుగుతూ తన తండ్రి పేరుని తన పేరుని ఎంతగానో నిలబెట్టారు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్లే నా గురించి ప్రపంచానికి తెలిసింది అంటూ, ఏ తల్లికి కొడుకు ఇవ్వలేని అంతటి గౌరవాన్ని నాకు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చాడంటూ ఆమె ఎమోషనల్ అయింది. అందుకే ఎన్టీఆర్ అంటే ఆమెకి ఆరో ప్రాణం అనేది చెప్పాలి. ఇక ఇలా జూనియర్ ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉండడం చూసి ఆమె ఎంతగానో తల్లడిల్లిపోయారు. హుటాహుటిన లక్ష్మీ ప్రణతిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారట. అది ఒక మైనర్ సర్జరీ అని డాక్టర్స్ చెప్పాక ఆమె కాస్త రిలాక్స్ అయ్యారట.